గోదావరిలో ఈత నేర్ప, వరిలో ఆట నేర్ప, ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా. మరాలుడు రామానాయుడు గారిని గుర్తు చేసుకుంటూ, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, రామానాయుడు గారి విషెస్ వెంకీమామ సినిమాకి ఉంటాయి అని ఆశిస్తూ, ఇక రామానాయుడు గారి పేరుని మనం కొంచెం క్లుప్తంగా చెప్పాలి అంటే రాణ. ఎస్, తాతగారిలో ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ని, అలాగే బాబాయిలో ఉండేటువంటి యాక్టింగ్ స్కిల్స్ని రెండూ కలగలిపి నట నిర్మాత వారసుడైనటువంటి మా రాణాని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము తాతగారి గురించి మాటలు మాట్లాడడానికి. అండ్ అలాగే ఆ తర్వాత తాతగారి గురించి తను మాట్లాడిన తర్వాత రాఘవేంద్రరావు గారిని వేదిక మీదకి ఆహ్వానించడానికి. సో మే వి రిక్వెస్ట్ రాణా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నమస్కారం. నమస్కారం అండి. వాళ్ళ దగ్గర నుంచి అంత టాలెంట్ తీసుకుని, కానీ మీ దగ్గర నుంచి ఒక హోస్టింగ్ టాలెంట్ నేర్చుకుందామని ఒక ప్రయత్నం. ఏమిటి, మా పొట్ట మీద కొడతారా? ఇది కూడా మమ్మల్ని తిన్నగా చేయనివ్వరా? ఇది మాకు వదిలేయచ్చుగా. అంటే ప్రతి ఈవెంట్లో మీరు ఇంతింత ఎదుగుతూ ఎదుగుతూ ఒక యాంకర్ లాగా. ఎంత ఎదిగినా మీ అంత ఎదగలేము కదా బాబు. లేదు, అక్కర్లేదు, అంత ఎదగక్కర్లేదండి. ఏదో మీరు వస్తున్నారని ఇవాళ కొంచెం హీల్ కూడా పెంచి వేసుకొని వచ్చా. అదా కింద నుంచి బాగా హైట్ కనిపిస్తేనో ఏదో అనుకున్నా. అది ప్రొఫెషనల్లీ ఎదగాలి, కానీ ఇక మనం ఇలా ఎదగడం చాలా కష్టం. కష్టం అండి, చాలా. బట్ థ్యాంక్ యూ అండి, యూ బిన్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్.